గత కొన్ని రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మానేరు డ్యామ్ ఇతర ప్రాజెక్టుల గేట్లు ఎత్తేయడం వల్ల పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని పలు గ్రామాల్లో వాగులు పొంగిపొర్లుతున్నాయి. హెచ్చరికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పోలీస్ అధికారులు గ్రామస్తులకు సూచించారు. రైతులు కరెంట్ మోటార్ల గురించి గానీ పైపుల గురించి గానీ వాగులలో దిగవద్దని అలాగే పశువుల కాపరులు మత్స్యకారులు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మానేరు యొక్క 17 గేట్ ఉన్న మొత్తం గేట్ కూడా ఎత్తేయడం జరిగింది. అలాగే ముసన్మేవా కూడా ఎక్కువగా పొంగుతున్నందువల్ల ఈ రెండు వాగులు జాయింట్ అయ్యి విపరీతమైన ఫ్లడ్ వస్తుంది. సో దయచేసి నీరుకుల్ల ప్రజెంట్ నీరుకుల్ల వాగు దగ్గర ఉన్నాము. నీరుకుల్ల వాగు దగ్గర విపరీతమైన ఫ్లడ్ వచ్చి రోడ్డు కూడా కట్ అయింది. సో మానకొండూరు నుంచి వచ్చే వాళ్ళు దయచేసి మానకొండూరు నుంచి వస్తూ ఇటు రంగస్వామి టెంపుల్కి యువతల వైపు రావద్దని నీరుకుల వైపు రావద్దని కోరుకుంటున్నాము. చాలా ప్రమాదకరంగా ఉంది, రోడ్డు కూడా కట్ అయింది, వే లేదు. సో దయచేసి మానకొండూరు నుంచి కరీంనగర్ టువర్డ్స్ సుల్తానాబాద్ వైపు ప్రయాణించాల్సింది కోరుకుంటున్నాము. అదేవిధంగా మానేరు పరివాహ ప్రాంతాల్లో ఉన్న గ్రామాలైన గర్రెపల్లి, గొల్లపల్లి, నీరుకుల్ల, దొగరాయి, మంచిరామి ఈ గ్రామాల్లో ప్రజలందరూ పశువులను కానీ తర్వాత మిగతా గొర్రెలను కానీ మానేరు రివర్ వైపు పోవద్దని, వ్యవసాయ పనులు మోటార్ల వైపు కూడా మనుషులు పోవద్దని కోరుకుంటున్నాము. విద్యుత్ ఎక్కువ ఉన్నందున ఎవరు కూడా మానే